పక్కన చూస్తే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో హెడ్ క్వార్టర్స్ పెడతాం, 5 జోన్స్లో 5 ఇన్నోవేషన్ హబ్స్ పెడతాం. అక్కడ మొత్తం ప్రతి ఒక్క ఇంటికి ఒక నినాదం ఇచ్చాం. ఒకప్పుడు చాలామంది నేను ఐటీ మీద ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలి అంటే నన్ను ఎగతాళి చేశారు. కానీ ఈరోజు ఎవరైతే ఆ రోజు ఐటీ చదువుకున్నాడో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా రాణించారు, ప్రపంచం అంతా పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఐటీ తప్ప వేరే కోర్సులు కూడా చదువుకోకుండా ఒకవేళ ఏం చదువుకున్నా ఐటీని కంపల్సరీగా పార్ట్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్లో చేసుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే భవిష్యత్తులో స్టెబిలిటీ రావాలంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ ఉండాలి. రైతు హార్టికల్చర్ చేసిన ఒక చిన్న పరిశ్రమ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒక MSME పెట్టుకునే విధానానికి శ్రీకారం చుట్టాం. దీనికి రతన్ టాటా ఒక స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతోనే ఇన్నోవేషన్ హబ్ అనే పేరు మనం పెట్టాం. దీనివల్ల అక్కడ వెంచర్ క్యాపిటల్ కానీ లేకపోతే మెంటరింగ్ కానీ ఇవన్నీ నర్చర్ చేయడం కానీ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కానీ అవన్నీ చేస్తున్నాం. అవి మధ్యాహ్నం ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒకటి కానీ దానికంటే ఎక్కువ కానీ పార్కులు కూడా పెడుతున్నాం, ఇండస్ట్రియల్ పార్క్స్ పెడుతున్నాం. ఇంతవరకు ఎప్పుడు అది ఆలోచన రాలేదు. 175 నియోజకవర్గాల్లో 175 పార్కులు పెడతాం. అక్కడ మీరు ముందుకు రాగలిగితే ఇంకా అదనంగా పెడతాం. రైతుల్లో కూడా భాగస్వాములు చేస్తున్నాం. రైతుల భూముల్లో కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టుకోవాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మారిగా ఎవరన్నా డెవలపర్ వస్తే వీళ్ళు రైతుల భూమి ఇచ్చి ఆ భూమిలో డెవలపర్ కోటా ఇచ్చి డెవలప్ చేస్తే ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన మధ్యాహ్నం మనం ఈ విషయం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది, అది కూడా నేను ఒక నిమిషం చెప్తాను. ఇప్పటికే మనం ఎలక్షన్ మేనిఫెస్టో ధైర్యంగా మనం చెప్పే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దు చేశాం, మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం, స్వర్ణకారుల కార్పొరేషన్ పెట్టాం, గీత కార్మికులకు 10% మద్యం షాపుల్లో వాళ్లకు రిజర్వేషన్ పెట్టాం, అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000 రూపాయలకు పెంచాం, దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకి కనీస వేతనాలు 15,000 నుంచి 25,000 చేశాం, ధూప దీప నైవేద్యం కింద చిన్న ఆలయాలకి 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచాం, వేద విద్య చదువుకున్న నిరుద్యోగులైన యువతకి 3,000 రూపాయలు వాళ్ళకు ఆందోళన ఇస్తున్నాం. ఇంకో పక్క చేనేత పరిశ్రమ మనం చెప్పాం, జిఎస్టీ తీసేస్తామని. ఒకవేళ జిఎస్టీ వాళ్ళు ఒప్పుకోకపోయినా రీఎంబర్స్మెంట్ చేస్తా అన్నాం, దాన్ని కూడా అమలు చేస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు చేనేత కార్మికుల ఇండ్లకి అదనంగా 50,000 రూపాయలు ఇవ్వడానికి ముందుకు పోయాం. ఇంత మునుపు గవర్నమెంట్ జీవోసీ ఇవి ఆన్లైన్లో లేవు, అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టాం, ఉత్తర్వులు పెట్టాం, ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చాం. రాజధాని ఒకే రాజధాని ఉంటుందని చెప్పాం, దానికి కట్టుబడి ఉన్నాం, NDA కూడా క్లియర్గా ఉన్నాం. మన రాజధాని అమరావతి, విశాఖపట్నం ఆర్థిక రాజధాని, ఇదే ప్రాధాన్యత కర్నూలు గుడిస్తామని చెప్పాం. అందుకే విశాఖపట్నంలో ఎక్కువ ఉపాధి కల్పించడానికి ముందుకు పోతున్నాం, కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా పెట్టడానికి మనం ముందుకు పోతున్నాం, అక్కడ కూడా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ డెవలప్ చేసి అన్ని విధాల మనం ముందుకు పోతున్నాం. పోలవరం 12,517 కోట్లు శాంక్షన్ అయింది, ఫేజ్ 1 పూర్తవుతుంది, ఫేజ్ 2 కూడా ఇప్పటి నుంచే మళ్ళా ప్రయత్నాలు చేస్తాం. అల్టిమేట్గా 2 సంవత్సరాల్లో ఫేజ్ 1 పూర్తి చేసి మళ్ళీ నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం. నాకు చాలా హ్యాపీ. ఈ సంవత్సరం మీరు చూస్తే విజయవాడ మనల్ని ఇబ్బంది పెట్టింది వరదలు వచ్చి, కానీ రాష్ట్రంలో 95% చెరువుల్లో రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసాను. కడాన వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడు. ఈసారి కరువు అనే మాట ఎక్కడా లేదు. ఎక్కడన్నా ఉంటే 20-30 మండలాల్లో నిన్న మొన్న వచ్చిన దాంట్లో అది కూడా కవర్ అయింది. కవర్ కాకపోతే అక్కడక్కడ కొద్దిగా ఉంటుంది. అన్ని రిజర్వాయర్లో నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి, ఫుల్గా నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి.
ఎప్పుడు నిండని రిజర్వాయర్లకు నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం ఈ సంవత్సరం. ఏదైతే బ్రహ్మసాగర్ కడపలో ఉండే దానిపైన ఇప్పటికీ 8 టీఎంసీ పెట్టాం, పెంచుకుంటూ వస్తున్నాం, ఇంకో 10 టీఎంసీ పెట్టాలి. కొద్దిగా పిఏబిఆర్ ఆ ఏరియాలో కొద్దిగా నీళ్లు రాకుండా కొన్ని ఇబ్బందులు పడ్డాం, ఆ నీళ్లు కూడా వస్తే పిఏబిఆర్ కూడా పూర్తి చేసుకోగలిగితే చాలా బాగా వస్తుంది. హందిరి నీవో కింద పెడుతున్నాం, పిఏబిఆర్ కూడా కొంత నీళ్లు తెచ్చే అవకాశం ఉంటుంది శ్రీశైలం నుంచి, విల్ బ్రింగ్ దట్ వాటర్. కాబట్టి ఆ పక్కంతా కూడా ఇంకొక 30-35 టీఎంసీ నీళ్లు రావాలి. ఎవ్రీడే ఫిల్అప్ చేస్తున్నాం, నాకు ఐఎమ్ కాన్ఫిడెంట్ అవి కూడా చాలా వరకు ఫిల్అప్ అయ్యే అవకాశం ఉంది. నిన్న మళ్ళీ ఒక తుఫాన్ వచ్చింది, కానీ కొంతవరకు భయపడ్డాం, కానీ చాలా వరకు వర్షం పడింది, నష్టం చేయలేదు, పెద్దగా నష్టం చేయలేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే మళ్ళీ ఇంకొక తుఫాన్ అని చెప్పి మళ్ళీ ఒక హెచ్చరిక వచ్చింది. ఈ రాష్ట్రంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, భవిష్యత్తులో మనం ఒకప్పుడు 2 సమస్యలు ఫేస్ చేసేవాళ్ళం. ఒక పక్క వరదలు తుఫాన్లు, రెండవ పక్కన కరువు. రాయలసీమ పారిపోయి రాళ్లసీమగా మారిపోతుందని బాధపడే పరిస్థితి. ఇప్పటికి కూడా నాకు సొల్యూషన్ దొరకంది, ఒక కర్నూలు దొరకడం లేదు, కానీ కర్నూలు జిల్లాకు తప్ప ఇక్కడ అన్ని జిల్లాలకు ఎలాంటి సమస్య లేకుండా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం 2 ఏళ్ళ పూర్తి అవుతుంది. పోలవరం కృష్ణ అనుసంధానం చేశాం, పోయి వంశధార తీసుకెళ్తాం. ఇవన్నీ కానీ అనుసంధానం చేయగలిగితే, అదే కాకుండా ఈ సంవత్సరం చేసే పనులన్నీ కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు పెట్టుకున్నాం. ఏ ఏ పనులు చేయాలో ఆ పనులే పెట్టి మొత్తం ముందుకు పోతున్నా, అవన్నీ కూడా పూర్తి అవుతాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇదే కాకుండా ఓర్వకల్, కోపర్తి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఒక 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. కృష్ణపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్, అదే మారిగా ఏదైతే పాయకరాపేట దగ్గర నక్కపల్లి, అక్కడ కూడా ఒక ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు సముద్రం పక్కన ఉండే సాల్ట్ ల్యాండ్స్ అన్ని ఇవ్వడానికి, ఇది ఒక 20,000 ఎకరాలు వస్తుంది, అది కూడా తీసుకుంటున్నాం. దీనివల్ల ఈ సముద్రం పక్కనంతా కూడా ఇండస్ట్రియలైజేషన్ పోవడానికి, ఉదాహరణకు భవనపాటు దగ్గర అయితే 10,000 ఎకరాలు వస్తుంది దగ్గర ఇస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఇప్పటికే నేను పాలసీలో మీకు ఒక ఐడియా వస్తుంది, ఎన్టీపీసీ మొత్తం గ్రీన్ హైడ్రోజన్ కోసరం 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. దాంట్లో మన జెన్కోను కూడా పార్ట్నర్స్గా చేర్చాం, ఇద్దరు కలిసి ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. బీపీసీఎల్ కూడా ముందుకు వచ్చారు, వాళ్ళు కూడా పెట్టుబడి పెడతామని డిస్కస్ చేస్తున్నాం. అది మోస్ట్ ప్రాబబ్లీ అది క్లించ్ అయితే 75,000 కోట్ల రూపాయలతో ఏదైతే మనం బీపీసీఎల్ కింద పెట్రోకెమికల్ కారిడార్ వస్తుంది, అది కూడా తొందరలోనే పూర్తయితే ఇంకొక ఇండస్ట్రియలైజేషన్కి దోహదం చేస్తుంది. ఇది కాకుండా రైతులకు అందరికీ మళ్ళీ డ్రిప్లో ఇరిగేషన్ సబ్సిడీ ఇస్తున్నాం, పాడి రైతులకు 90%తో షెడ్లన్నీ కూడా కట్టిస్తున్నాం. విశాఖపట్నం రైల్వే జోన్ క్లియర్ అయింది, తొందరలోనే ఫౌండేషన్ వేస్తాం, అది పూర్తి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క రాజధాని కౌలు రైతులకు కూడా 400 కోట్ల రూపాయలు పే చేశాం. అదే మారిగా లాండ్ ఆర్డర్లో కూడా చాలా ఫర్మ్గా మీరు చూస్తున్నారు, చాలా గట్టిగా ఉంటున్నాం, కంట్రోలింగ్గా పూర్తిగా వచ్చిందన్న కానీ చాలా వరకు ఫోకస్ పెట్టాం. ఈ సీసీటీవీ కెమెరాలు కానీ ఇవన్నీ పెట్టుకొని రాబోయే రోజుల్లో కఠినంగా వ్యవహరించే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క పదవులు కూడా పార్టీ పదవులు ఇచ్చే పదవుల్లో